హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అసన్ స్టూడెంట్స్ లైబ్రరీ. గైస్, తెలంగాణ 10th క్లాస్ విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక శుభవార్త తెలియజేసింది. సో ఈ వీడియోలో అప్డేట్ గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ అంతా చాలా స్పష్టంగా తెలుసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఆఫీసర్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మీ నుంచి ఆశించేది ఓన్లీ ఓన్లీ గైస్, సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీకు మంచి మంచి వీడియోస్తో అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి అనమాట. సో లేచకుండా మనం టాపిక్ అయితే వచ్చేద్దాం. సో గైస్, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సో ఏ ఏడాది లేని విధంగా ఈసారి బాస్రా యూనివర్సిటీలో తొలిసారిగా పాలిసెట్ ఆధారంగా ప్రవేశాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. సో ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి కూడా మీరు అప్డేట్ తెలుసుకోవచ్చు. సో అలాగే 300 ఫైన్తో ఈ నెల ఆఖరి వరకు దరఖాస్తు స్వీకరణ అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇది ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే, సో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అంటే ఈ ఏడాది 10th క్లాస్ పరీక్షలు రద్దు చేయడంతో సో విద్యార్థులకి జరగబోయే కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు అంటే ఇక్కడ పాలిసెట్ ఎగ్జామ్ కావచ్చు, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించి, అలాగే పివి నరసింహారావుకి యూనివర్సిటీకి సంబంధించి, అండ్ అలాగే IIIT బాసరా యూనివర్సిటీకి సంబంధించి కూడా చాలా వరకు ప్రవేశాలు అనేవి సో జీపీఏ ఆధారంగా అనేవి కేటాయించబడతాయి, అంటే సీట్లు అనేవి కేటాయించబడతాయి అనమాట. సో ఏడాది పాలిసెట్ ఎగ్జామ్ ఆధారంగానే విద్యార్థుల ప్రతిభ ఆధారంగానే సో సీట్లు కేటాయించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో ఇందులో భాగంగా నేను ఏవైతే ముందు చెప్పాను అంటే పివి నరసింహారావు కావచ్చు, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కావచ్చు, IIIT బాసరా కావచ్చు, అలాగే పాలిటెక్నిక్ డిప్లొమాకి సంబంధించిన సీట్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా పాలిసెట్ ఆధారంగానే సీట్లు అనేవి భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన డేట్లు మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి మనకి మేలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది, అలాగే మేలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. అండ్ ఇక్కడ అన్ని ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు అటెండ్ కావాలి అనుకుంటే మాత్రం సో ఈ 25వ తారీఖు కల్లా సో ఎలాంటి ఫీ లేకుండా మీరు పే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ₹400 వరకు అభ్యర్థికి, జనరల్ అభ్యర్థికి ఒక రీతిలో, అలాగే ఎస్టీఎస్సీ వాళ్ళకి ఒక రీతిలో అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, నోటిఫికేషన్ ఓపెన్ చేసుకోండి. అలాగే 27 వరకు అంటే జూన్ 27 వరకు ₹100 ఫైన్తో మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే ₹300 ఫైన్తో సో మీరు 30 వరకు అయితే పే చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే వీలు కల్పించింది. అలాగే పరీక్ష విషయానికి సంబంధించి అంటే పాలిసెట్ ఆధారంగానే ఈ 4 ఎంట్రన్స్ ఈ 4 యూనివర్సిటీలకు సంబంధించిన సీట్లు అనేవి భర్తీ చేయబోతున్నారు కాబట్టి సో ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఎగ్జామ్ కంటే 10 రోజుల ముందు అనౌన్స్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎగ్జామ్ ఫలితాలకు సంబంధించి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన 12 రోజుల తర్వాత కూడా ప్రొవైడ్ చేస్తామనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా బాసరా యూనివర్సిటీ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే సో దాదాపుగా ఇందులో 1500 సీట్లు ఉండడం జరుగుతుంది. సో ఈ 1500 సీట్లకి ఏడాది పరీక్ష ఆధారంగా కేటాయించబోతున్నారు. అండ్ ఇందులో కంప్లీట్గా 6 ఇయర్స్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు. సో ఈ ప్రీ యూనివర్సిటీ కోర్స్ కూడా సో విద్యార్థులకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే కొంచెం ఫీజెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది, అండ్ స్కాలర్షిప్ కూడా మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విద్యార్థులకి ఈ ఏడాది పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయించడం అనేది ఒక మంచి నిర్ణయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని కూడా మనం కూడా ఆకర్షించవచ్చు అనమాట. సో ఇదే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే IIIT బాసరా కావచ్చు, ఇక్కడ ఏ యూనివర్సిటీ విషయంలో మీకే డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీలైతే మనం రాబోయే వీడియోలలో చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకున్నాం. సో మీ అందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. అండ్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్, హావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్, జై హింద్.